బచ్చలి ఆకు బజ్జీలు కావలసిన పదార్థాలు. బచ్చలి ఆకులు తగినన్ని. శనగపిండి ఒక కప్పు. బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు. పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు 8. పచ్చిమిర్చి 7. ధనియాలు 2 టేబుల్ స్పూన్లు. ఉప్పు 1/2 టేబుల్ స్పూన్. పసుపు 1/2 టీ స్పూన్. వంట సోడా 1/4 టీ స్పూన్. నీళ్ళు తగినన్ని. నూనె తగినంత. తయారు చేసే విధానం: ముందుగా మిక్సీ జార్లో ఉప్పు ధనియాలు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత అందులో పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. బచ్చలి ఆకులు శుభ్రంగా కడిగి అవి కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చేస్తున్నది తెల్ల బచ్చలి ఆకులతో, ఎర్ర బచ్చలి ఆకులతో కూడా చేసుకోవచ్చు. ఇదే విధంగా స్టవ్ పైన పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకొని కాగనివ్వాలి. ఒక బౌల్లో శనగపిండి, బియ్యం పిండి, పసుపు, వంట సోడా, ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని నీళ్లను కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి కలుపుకోవాలి. మరి పలుచుగా కలుపుకోకూడదు, మరి గట్టిగా కలుపుకోకూడదు. బచ్చలి ఆకును పిండిలో ముంచి నూనెలో వేసుకునేప్పుడు దానికి బాగా పట్టుకొని ఉండాలి. అది అంతా లూజ్గా అయిపోయి మొత్తం కారిపోయే విధంగా కలుపుకోకూడదు. దాన్ని బట్టి మీరు పిండిని కలుపుకొని ఒకటి చెక్ చేసుకోండి, ఫ్రై చేసుకొని చక్కగా వస్తే అన్నీ చేసుకోండి. లేకపోతే లూజ్గా అయిపోయింది అనుకోండి, కొంచెం శనగపిండిని మిక్స్ చేసుకొని వేసుకోండి. మరి గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళని, దాన్ని బట్టి మీరు కలుపుకోండి పిండిని. అన్ని వైపులా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే ఎంత రుచిగా ఉండేటువంటి బచ్చలి ఆకు బజ్జీలు తయారవుతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఒక్క ఆకే వేసుకోవాలని ఏం లేదు, 2-3 ఆకులు ఒకదానిపైన ఒకటి పెట్టుకొని డిప్ చేసుకొని మనము ఫ్రై చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఇలాగైనా తినచ్చు, లేకపోతే ఉల్లిపాయ ముక్కలు నంచుకొనైనా తినచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే పద్ధతిలో రకరకాల వెజిటేబుల్స్తో చేసుకోవచ్చు. బీరకాయ, కీరకాయ, దోసకాయ, క్యాప్సికం, బంగాళదుంప, పొట్లకాయ, సీమంకాయ, ఉల్లిపాయ, అరటికాయ మొదలైన వాటితో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పిండి మిగిలిందనుకోండి, బచ్చలాకులు అయిపోయి, అప్పుడు మీరు సన్నగా కానీ లేకపోతే పొడవుగా కానీ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని అందులో మిక్స్ చేసుకొని ఉంటలు ఉంటలుగా వేసేసుకోవచ్చు. అది లూజ్గా మీకు బ్యాట్ అనిపిస్తే కొంచెం పిండి, శనగపిండి కలుపుకుంటే సరిపోతుంది. అప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఆ ఉంటలు కూడా.